రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నినదిస్తూ పార్లమెంట్లో అవిశ్వాస పరీక్ష వేదికగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బంద్కు తెనాలి పట్టణంలో పార్టీ శ్రేణులు ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వేకోజాము నుండే బస్టాండ్కు చేరుకుని బస్సుల్ని నిలిపివేసి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా బాహ్య ప్రపంచానికి తెలియాలనే సదుద్దేశంతో బంద్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బొమ్ము నాగిరెడ్డి, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, దుండి శ్రీమన్నారాయణ రెడ్డి, కాకి దేవసహాయంలను పోలీసులు స్థానిక టూటౌన్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధంలో ఉంచారు. సార్ ఇది ఏదైనా ఇబ్బంది మేము బయట చెప్పేసుకున్నాం. ఇవన్నీ ఇబ్బంది అదే ఉందండి సార్. ఇక్కడ మా కాలం కోసం ఆ సాధనలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రత్యేక హోదా ఆకాంక్ష ఏ విధంగా ఉంది అని తెలియజేయటం కోసం మా నాయకుడు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ని ప్రజలు, వర్తక వ్యాపార విద్యా సంఘాలు అన్నీ సంపూర్ణమైన తమ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా కూడా ఈరోజు క్లోజ్ చేయటం కూడా చూసాం. అయితే ప్రభుత్వం ఎంత నిరంకుశంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఈ విధంగా నాయకులను అరెస్ట్ చేయటం, ప్రశాంతంగా జరుగుతున్న బంద్ని అడ్డుకోవటం, హౌస్ అరెస్టులు చేయటం, కార్యకర్తలను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాం,
నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉండా, బంద్ ఎవరి కోసం చేస్తున్నాం? మా సొంత ప్రయోజనమా? మేమేమన్నా ఎవరినైనా తిట్టమైనా లేకపోతే ఎవరికైనా కొట్టడానికా లేకపోతే దొమ్మి చేయటానికా దేనికోసం ఈ బంద్? ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర పారిశ్రామికీకరణ జరగాలంటే ప్రత్యేక హోదా ద్వారా తప్పక ఇంకొక మార్గం లేకపోవటం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ప్రత్యేక ప్యాకేజీ తేలేపాడు, ప్రత్యేక హోదాను తేలేపాడు.